అవకాశం వచ్చిన అమరావతి కనబడదా అంటూ కొత్త నగర నిర్మాణం కోసం కేంద్రానికి కొప్పర్తిని ప్రతిపాదించే రాష్ట్ర ప్రభుత్వం అన్ని వనరులు ఉన్న అమరావతిని కాదని సీఎం సొంత జిల్లాలోని ప్రాంతం ప్రతిపాదన పదిహేనో ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు కేంద్ర ప్రభుత్వం దేశంలో కొత్తగా ఎనిమిది నగరాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది ప్రతిపాదనలు పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది ఇందుకు సరైన ఎంపిక అమరావతి అని విజ్ఞత ఉన్న ఎవరైనా చెప్పేస్తారు భూ సమీకరణ సిద్ధమైన ప్రణాళిక ఇప్పటికే రోడ్ల వంటి ప్రధాన వస్తుల అభివృద్ధిలో ముందుకెళ్లినటువంటి ప్రాంతం కావడం ఎందుకు కారణం కానీ జగన్ ప్రభుత్వం అమరావతిని వదిలేసి వైఎస్ఆర్ జిల్లా కొప్పర్తిలో వైఎస్ఆర్ జిల్లాలోని కొప్పర్తిని ప్రతిపాదించింది అమరావతిపై వైకాపా ప్రభుత్వం ఎంత కక్షపూర్తిగా వ్యవహరిస్తుందో చెప్పడానికి ఇదే నిదర్శనం సొంత జిల్లాపై ముఖ్యమంత్రికి అభిమానం ఉండొచ్చు కానీ ఆయన ముఖ్యమంత్రి అన్న విషయం మర్చిపోతే అలా కొప్పర్తిలోనూ మరో ప్రాంతంలోనూ కొత్త నగరాన్ని అభివృద్ధి చేయడానికి ఎవరు కాదనరు కేవలం ఒక ప్రాంతంపై కక్షతో రాష్ట్ర ప్రయోజనాన్ని పడంగా పెట్టడానికి ఏమనాలి ఒక వైపు వైకాపా ప్రభుత్వము అమరావతిని శాస్త్ర శాసన రాజధాని ఉంటుంది అలాంటప్పుడు అమరావతి నిర్మాణానికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి కదా పైగా పదిహేనవ ఆర్థిక సంఘం ఏ లక్ష్యంతో కొత్త నగరాలను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించిందో దానికి అమరావతి సరిగ్గా సరిపోతుంది కొత్త నగరాల నిర్మాణం తలపెట్టినప్పుడు ఎలాంటి సవాళ్ళు అవరోధాలు ఎదురయ్యే అవకాశం ఉందని ఆర్థిక సంఘం అభిప్రాయపడిందో వాటన్నిటిని అమరావతి ఇప్పటికే అధిగమించేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు నిజమైన వార్త మనం మొన్ననే నేను ప్రస్తావించా అమరావతికి ఒక అద్భుత అవకాశం కేంద్రం దేశంలోని ఎనిమిది కొత్త నగరాలు సృష్టించాలనుకుంటుంది ఒక రాష్ట్ర ప్రభుత్వం సృష్టించడం ఎంత కష్టమో ఈ రాష్ట్రం చూసింది అమరావతి రాజధాని అన్నటువంటి కాన్సెప్ట్లో ఎందుకని మనం అది చేయలేకపోయాం అంటే నిధులు లేవు కాబట్టి ప్రస్తుత ఆర్థిక పరిస్థితులే కాదు రాబోయే ఒక ఐదు పదేళ్ల ఆర్థిక పరిస్థితులు ఇచ్చా చూసినా కూడా లేదా ఒక పాతిక ముప్పై ఏళ్ళ ఆర్థిక పరిస్థితి చూసినా ఒక కొత్త నగరపు సృష్టికి అవసరమైనటువంటి పెట్టుబడి రాదు అదేదో అక్కడ ఉన్న స్థలాలు అమ్ముకుంటే దాని ద్వారానే వస్తుంది అంటే అది అమ్మాలంటే ముందు అది ఎదగాలి ఎదిగాక అక్కడ స్థలం రేట్లు పెరిగితే అప్పుడు అమ్ముకుంటే డబ్బులు వస్తాయి అప్పుడు సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ అవుతుంది ఈ లోపు సాధ్యం కాదని చాలాసార్లు మనం ప్రస్తావించుకున్నాం అలాంటిది కేంద్ర ప్రభుత్వం నేరుగా మౌలిక వస్తువులు కల్పిస్తుంది ఇట్లాంటి చోట్లన్న అయ్యే డబ్బులు పెట్టుకుంటుంది ఇప్పుడు లైక్ హైవేస్ లేకపోతే కనుక ఫ్లైఓవర్స్ ఏవైతే కేంద్ర ప్రభుత్వం కడుతుందో అట్లా ఇక్కడ కట్టడానికి ఒక అద్భుతమైన అవకాశం ఉంది నేను ఈ ప్రతిపాదన వచ్చిన రోజునే పెట్టాను వీడియో ఇవాళ రోజున ఆ విషయాన్ని ఈనాడు రాసింది ఇక్కడ కొప్పర్తిలో క పెట్టుకోవడంలో తప్పేం లేదు బట్ అమరావతి శాసన రాజధాని అన్నప్పుడన్నా దాన్ని ఒక నగరంగా తీర్చిదిద్దడానికి ఒక చక్కటి అవకాశం వచ్చింది వినియోగించుకుని ఉంటే బాధ్యతాయుతంగా ఉండేది ప్రభుత్వం చేసినటువంటి అతి పెద్ద తప్పు ఈనాడు ఇది రాయడంలో ఎలాంటి తప్పు లేదు లేకపోతే ఎన్ని